ఇప్పుడు అది రే బి అలాంగ్ విత్ దిస్ టీమ్ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తాడండి ఒక తండ్రికి అంతకన్నా ఆనందం ఇంకేముంటుందండి ఇప్పటి వరకు వాడిది ఎదుగుదల చూశాను ఇప్పుడు వాడిని ఒక పెళ్లి కొడుకులా చూడాలి వాడి సంతోషం చూడాలి ఆ తర్వాత ఏ గోవా బీచ్ ఏ మెరినో బీచ్ కి వెళ్ళేసి ఆ బికిని 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 ఆ బికిని 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 ఆ బికిని 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 చూడండి కాలం ఏ షకిలనో గుర్తు చేసుకుంటూ ఉండాలండి వాడికి పెళ్లి చేయాలంటే వానికి ఫోన్ చేయాలి హలో డాడ్ ఎక్కడున్నావురా నేను వాషింగ్టన్ లో ఉన్నాను డాడ్ బట్టలు ఉతికే బండ దగ్గర ఉన్నావా వాషింగ్టన్ అంటే బట్టలు ఉతికే బండ కాదు అదో సిటీ ఆ సర్లే నీకు పెళ్లి చేయాలి తొందరగా ఇండియాకి వచ్చాయి బా ఇక్కడ కస్టమర్ల వెయిటింగ్ పోడానా కస్టమర్లు ఏంట్రా ఆ క్లయింట్స్ డాడీ క్లయింట్స్ వెయిటింగ్ ఓకే ఓకే చూసారా మా బాబు ఎంత బిజీగా ఉంటాడు మా బాబు బిజీయే బిజీ బాబు బిజీ అంట బాబు బాగా బిజీ ఇంతకి నేనేం బిజినెస్ చేస్తున్నాను మీకు తెలియదు కదూ వన్ సెకండ్ గులాబీ పూలు మల్లె పూలు కనకాంబరాలు పూలే వాషింగ్టన్ లో పూలా ఆ పూలే బాబు గారు పూలు ఆయన పువ్వు కంటే మెత్తనైన మనసు మీది మీకు బాబు మేడం మీకు పువ్వులు అయినా రోజు వికసించే మీ పువ్వులకి ఈ వాడిపోయే పువ్వులు ఎందుకు మేడం రెండో బిస్కెట్ ఆ పువ్వులు బాబా పువ్వులు మేడం ఫ్రెష్ గా మీలాగే పువ్వులు ఉన్నాయి రండి మేడం తీసుకోండి అంటే నువ్వు చెబుతుంది అబద్ధం మేడం మీరు బాహుబలి సినిమాలు యాక్ట్ చేస్తారు కదూ అవును తమన్నా అనుకుంటున్నారా అబ కాదు మేడం అనుష్క అబ కాదు మేడం మరి పల్లాలదేవ ఫైట్ చేసే దున్నపోతు మీరే కదా నీ అంత చూస్తారా నీ సంగతి ఫస్ట్ చూసుకుని నా అంతేం చూస్తా అమ్మా మా నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడు కదా ఇమ్మీడియట్ గా వెళ్ళాలి డాడీ ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేశాను సాయంత్రం కల్లా వచ్చేసావు ఇప్పుడంతా స్పీడ్ డాడీ స్పీడ్ ఇదేంట్రా అమెరికా నుంచి లుంగి మీద వచ్చావా మనం మార్చుకోవడం మర్చిపోయినట్టున అంటే ఫ్లైట్ లో ఏసీ పాడైంది అందుకే ఇలా కంఫర్టబుల్ గా ఉంటుందని ఏసీ పాడైనప్పుడు కిటికీ ఓపెన్ చేసుకోవచ్చు కదా నాన్న పద పెళ్లి చూపులకు వెళ్దాం పద 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 ఎవడు వీడే మీ మామ రేపు మాప కోమల గోయలా ఉన్నాడు వీడు మామ ఏంటి నమస్కారం బావ గారు నమస్కారం నమస్కారం గారు నమస్తే 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 ఇదిగో అమ్మాయి అమెరికా నుండి అల్లుడు గారు వచ్చినాడు బట్టలు వేసుకోవాలి బాబు గారు వచ్చినాడు ఒక్కసారి వచ్చిపో మల్లదీగా ఇదేంటది ఏదో జరిగింది ఏమైంది అంటే మా అమ్మాయి జర స్పీడ్ అండి పిలవండి ఇదిగో అమ్మాయి అమెరికా నుంచి అబ్బాయి వచ్చినాడు బట్టలు వేసుకోవాలి బాబు గారు వచ్చినాడు ఒక్కసారి రామా మెరుపుదిగా ఎక్కడికి వెళ్ళిపోతా అమ్మాయి కాకినాడ కాజాలా ఉందిరా 60 లక్షలు కట్టమిస్తున్నారు 60 లక్షల ఇంతకు మీ పేరేంటి కనకాంబరం అండి పెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే కనకాంబరం మీ పేరు నాకు బాగా కనెక్ట్ అయింది ఇంతకు మీ పేరు చెప్పలేదు మల్లేష్ కస్టమర్లు అందరూ మళ్ళీ అంటారు మళ్ళీ క్లయింట్స్ అందరూ మళ్ళీ అని పిలుస్తుంటారు మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా మలపుల కంపెనీ బాగా చేస్తానే అంటే జాస్మిన్ టెక్నాలజీస్ జాస్మిన్ టెక్నాలజీస్ మీరు ఎక్కడ పని చేస్తారు నేను హైటెక్ సిటీ అయ్యో మా పెద్దమ్మ గుడికి దగ్గరే దైవ భక్తి ఉందా నేను ప్రతి శనివారం పెద్దమ్మ గుడికి వెళ్తాను మరి నాకు ఎప్పుడు తగలలేదే నేను అందరికీ తగలనండి నానోయ్ నాకు అమ్మాయి బాగా నచ్చింది మీ ఇద్దరు చూడముచ్చటగున్నారా ఏమండి మీరు నేను కలిస్తే బత్తి చాబత్తి ఉద్దారి కుదట్టుగా అవుతాయి గిన్నె గిలాసా గుద్దుకుద్దట్టు ఉంటుంది ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం రా పదం పదం పెళ్ళి ఓపెనమే అబ్బా పువ్వులు పువ్వులు ఎన్ని రోజులైందో దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నా 3 రోజుల గిరాకంత పోయింది ఏంటండి ఏం చూస్తున్నారు పువ్వులు చాలా బాగా డెకరేట్ చేశారు ఎంత తీసుకున్నారు 600 అదే మా ఫ్రెండ్ ఫ్లోరిస్ట్ ఫ్లవరిస్ట్ వాడికి చెప్తే 500లో తెచ్చిచ్చేవాడు ఫ్లోరిస్ట్ నన్ను ఆశీర్వదించండి అయ్యో పువ్వులని వాడిపోయి ఒక నిమిషం ఏం చేస్తున్నారు పువ్వులని వాడిపోయి ఒకసారి ఇదిగో పాలు తీసుకో మీరే తాగండి మీరు తీసుకోండి మీరే తీసుకోండి తాగు మీరే గుడ్డ ఎక్కడ ఉంది అయ్యో పాలు పడిపోయాయండి
కనకాంబరం ఏం చేస్తున్నా? నాకు పరిశుభ్రత అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. క్లీన్ అండ్ గ్రీన్ సెక్షన్. ఎంతసేపు మాట్లేనా ఇంకేమన్నా? శోభనం కదా, నా కూర్చో. నాకు తెలిసి శోభనం రోజు ఏం చేయాలో చేయబట్టి. ఏం చేస్తున్నారు? నేను సినిమాలో చూడలేదు శోభనం అంటే ఇలా పూలు నలిపేసి అయిపోయింది. నేను చూసిన సినిమాలో వేరేలా ఉంది. నాకు తెలుసా నీకు తెలుసా? మూర్చుకోనరా, అయిపోయింది. ఇలా పడుకుంటే శోభనం అయిపోయినట్టు పడుకో. ఏంటండి అప్పుడే లేచారు? డ్యూటీకి వెళ్ళాలి కదా. ఆయన పండగ పూట డ్యూటీ ఏంటండి? నేను పోకపోతే పూజలు జరగ. అక్కడ పూజలు అంటే ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ జరగదు నేను వెళ్ళకపోతే. నేను జనాభాలు ఎక్కడ నుండి వస్తున్నావు అండి? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా వారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అండి. మా ఆయన పెద్ద సాఫ్ట్వేర్ అండి, అమెరికాలో జాబ్ చేస్తారు. ఇక్కడ సంతకం పెట్టండి, మీ వారిని కూడా పిలవండి. ఏమండి బాహుబలి, ఈడు సాఫ్ట్వేరా? ఈడు పెద్దమ్మ తల్లిగుడి దగ్గర పూలు అమ్ముకునేవాడే. అదే లేదు, నేను సాఫ్ట్వేర్. అయితే నేను క్వశ్చన్ అడుగుతా చెప్పరా, జావా అంటే ఏంటి? జావా అంటే రెండు రకాలు ఉంటుందండి, రాగి జావా, జొన్న జావా. మన కడుపులో బాగాలేనప్పుడు జావా తాగితే కడుపు మంచిగా ఉంటుంది అన్నట్టు. నేను ప్రోగ్రామింగ్ జావా గురించి అడిగితే వాడు తాగే జావా గురించి చెప్పాడు. పిచ్చిమొద్దు నువ్వు, పోవే తుమ్మొద్దు. అంటే సాఫ్ట్వేర్ అమెరికా అని చెప్పి నన్ను మోసం చేస్తారా? గొంతు నా గొంతు ఈ కానిచ్చలు. ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. నువ్వేం చేస్తావు? నేను సాఫ్ట్వేర్, అర్థమైందా? వెళ్ళు. సర్లే. అరే లక్డికా ఫూల్. లక్డికా ఫూలా? లక్డికా ఫూల్ అనకపోతే స్విమ్మింగ్ ఫూల్ అంటారా? వెళ్ళి వంట రెడీ చేయలా. సన్ ఫ్లవర్ ఆయిల్ వేసి కాలిఫ్లవర్ కూర వండుతా నాకు. నిన్ను ఇలా కాదురా, సన్ ఫ్లవర్ ఆయిల్ వేసి కాలిఫ్లవర్. కాసేపు రిలాక్స్ అవుదాం టీవీ పెట్టుకొని. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా. మరీ ఎక్స్పోజ్ ఎక్కువైపోయింది. లోపల ఎక్కడుందిగా, ఎక్కడుందిగా ఉన్నా కూడా తేడాగా ఉంది. వదిలే. ఏంట్రా చామంతి పూ బంతి అంటున్నావు? దూరవడ కొడుతున్నాడు. వెళ్తి నువ్వు మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మేము క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి వచ్చాం సార్. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే మీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం సార్? నేను జాబ్ హోల్డర్? నాకు ఇవ్వండి. ఏ జాబ్ చేస్తుంటారు సార్? నేను మలపూలు అమ్ముకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ మలపూలు అమ్ముకోవడం మేము క్రెడిట్ కార్డ్ ఏమో సార్? ఆఫ్టర్ ఆల్ అనకండి సార్, పాడే మీద చల్లాలన్నా పడక మీద చల్లాలన్నా పువ్వులు కావాలి సార్. ఒక మనిషి సక్సెస్ సాధిస్తే పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు. ఒక అమ్మాయి జీవితం నాశనం అయితే పూజకు పనికిరాని పువ్వు అంటారు. బర్త్డేలకు, పెళ్లి రోజులకు, శోభనాలకు, పూజలకు, పునస్కారాలకు, ఆఖరికి మనిషి చచ్చినా కూడా పువ్వులే కావాలి సార్. సార్ లేదు సార్, మల్లెపూల అమ్మకం మేము కార్డు ఇవ్వము సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితేనే ఇస్తాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలా? మావిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి అంతగానే అనుస్తున్నా? కాదు, అదేంటి అలా పడిపోయింది? ఇది సాఫ్ట్వేర్ ఏంటండి? ఇది మా ఇంట్లో పని మనిషి. పని మనిషి? ఏమే కనకాంబరం. అబ్బా అబ్బా, రావే. ఏంటి స్విమ్మింగ్ ఫూలా? లకడీకా ఫూలా? పని చేసుకుంటారా నిన్ను? పాడుతూ పాడుతూ పని చేస్తుంటే కలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది. నిన్ను చేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటా అనుకున్నా, ఇది అప్పుడే గిన్నె గిలాసు గుజుకినట్టుగా ఉంటా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిందే. ఏమో జీవితం సంక్రాగిపోయింది. నిన్ను చేసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పిల్లాం కదా, అమెరికాకి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు నా బతుకు పరిస్థితి ఏంట్రా దేవుడా? రోజా గారు మీ కామెంట్ ప్లీజ్. చాలా బాగుంది, అది బాగుంది. గిన్నె గ్లాసు గుజుకుజా స్టైల్ బాగుంటుంది, మీరు చెప్పడం డైలాగ్ చాలా బాగుంది. నాకు ఒక బాగుంది అవి బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్, గివ్ ఇట్ అప్. ఏం సాటిస్ఫాక్షన్! ఫస్ట్ నా స్కిట్ లో ఒక అందమైన అమ్మాయితో డాన్స్ చేశానండి. రోజు ఆ పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ తో ఏసీ ఏసీ పిచ్చిలేసిపోయింది. జబర్దస్త్ ఇంట్రోలో మీ డాన్స్ కి ఎవరైనా కొరియోగ్రాఫర్ ఉన్నారా? లేదే. ఎవరైనా పెట్టుకోండి, చూడలేక చేస్తున్నాం.